బంగారం ధరల పరుగు కొనసాగుతోంది గత కొంతకాలంగా ధరలు పడిపోయాయి అయితే కరోనా ఉధృతి దేశీయ స్టాక్ మార్కెట్ల పతనం తదితర కారణాలతో తిరిగి గరిష్ట స్థాయిలను చేరుకోవడానికి పరుగులు పెడుతున్నాయి ఈ నెల పదిన నలభై ఏడు వేల ఐదు వందల రూపాయల దగ్గర ఉన్న ధరలు ఇప్పుడు నలభై ఎనిమిది వేల ఆరు వందల రూపాయలకు చేరుకున్నాయి డాలర్తో రూపాయి మార్కం విలువ బలహీనపడిపోవడం దేశీయ స్టాక్ మార్కెట్లు పతనం అవుతుండటంతో ఇన్వెస్టర్లు సురక్షిత పెట్టుబడిగా భావిస్తూ బంగారం వైపు చూస్తున్నారు దీంతో దేశీయ మార్కెట్లలో బంగారం ధరలు పెరుగుతూ వస్తున్నాయి దేశ రాజధాని ఢిల్లీలో పది గ్రాముల ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర నలభై ఎనిమిది వేల ఆరు వందల ఇరవై రూపాయల వద్దకు చేరుకుంది ఇక ఆభరణాల తయారీలో వాడే ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర నలభై నాలుగు వేల ఐదు వందల ముప్పై ఆరుకు చేరుకుంది ఒక్క రోజులోనే మూడు వందల రూపాయలకు పైగా పెరిగింది ఇక హైదరాబాద్ బులియన్ మార్కెట్లో కూడా బంగారం ధరలు భారీగా పెరిగాయి క్రితం రోజుతో పోలిస్తే ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర నలభై ఐదు వేల ఒక వంద రూపాయల నుంచి నలభై ఐదు వేల ఐదు వందల యాభై రూపాయలకు పెరిగింది బిస్కెట్ గోల్డ్ బంగారం ధర ఐదు వందల రూపాయలు పెరిగి నలభై తొమ్మిది వేల ఏడు వందల రూపాయలకు చేరుకుంది పసిడి బాటలోనే వెండి ధర కూడా భారీగా పెరిగింది వెండి ధర కిలో పద్నాలుగు వందల రూపాయల వరకు పెరిగి అరవై నాలుగు వేల నాలుగు వందల నాలుగు రూపాయలకు చేరుకుంది